మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ థ్యాంక్స్. మీరు కూడా ఏమైనా ఇంకా చెప్పడానికి ఏమైనా మిగిలిందా? వాట్సాప్ లో పంపించేసండి, వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది మీ ఆర్ఆర్. చెప్పండి, హౌ డస్ ఇట్ ఫీల్ వర్కింగ్ విత్ మారుతి గారు? అమేజింగ్, అమేజింగ్. అలాంటివి ఏం అడగట్లేదు, ఊరికే అన్నా నేను. అట్లా ఇక్కడ మీకు ఫస్ట్ రోలో కూర్చున్నటువంటి ఒక ఐదుగురు పేర్లు చెప్తా, వాళ్ళల్లో పక్కా కమర్షియల్ ఎవరో మీరు చెప్పాలి, ఓకేనా? రాశి, గోపిచంద్ గారు, అబ్బా, అల్లు అరవింద్ గారు, మారుతి గారు, బన్నీవాస్ గారు. పక్కా కమర్షియల్, పక్కా కమర్షియల్. ఆప్షన్ లేదు, లేకపోతే ఇందాక నేను కూడా చెప్పేదాన్ని. ఐ కాంట్ డూ దాట్, ఐఎమ్ పక్కా కమర్షియల్, నాట్ దెమ్. పక్కా కమర్షియల్ అనేది ఏమైనా నేరమా, గౌరవా? పక్కా కమర్షియల్ కాకపోతే ఈ రోజుల్లో జీవితంలో బతకలేము. లౌక్యం, లౌక్యం కావాలి బతకాలంటే, పక్కా కమర్షియల్ అయ్యి ఉండాలి. ఐఎమ్ పక్కా కమర్షియల్. యువా? యా, నా ఫీజు తీసుకుంటాను ఇంతసేపు మాట్లాడినందుకు. బన్నీవాస్. ఎనీవే, మీరు ఇవాళ ప్రిపేర్ అయ్యేసి వచ్చినటువంటి ఆ స్పీచ్ చెప్తే నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూసేసుకొని వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అబ్బా, హలో, నన్ను ప్రశాంతంగా దాక్కోనివ్వరా, రండి. వాట్ ఆర్ యు డూయింగ్? యూ వాంట్ అ సపోర్టింగ్ క్యారెక్టర్? ఐ గాట్ ఎగ్జాక్ట్లీ, ఐ వాంట్ ద సపోర్టింగ్ క్యారెక్టర్. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఐ హ్యావ్ టు ఫస్ట్ థ్యాంక్ అల్లు అరవింద్ గారు. ఐఎమ్ సో నర్వస్ హియర్ రైట్ నౌ. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ బన్నీవాసు గారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ యువీ ప్రొడ్యూసర్స్ వంశీ గారు. ఐ నీడ్ టు థ్యాంక్ గోపిచంద్ గారు, మారుతి గారు, ఆల్ ఆఫ్ యూ గైస్, సుమా, సుమన్, ఫర్ హోస్టింగ్ దిస్ అమేజింగ్ ఈవెంట్. ఐ మీన్ విదౌట్ యూ గైస్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ ఎవర్ బిన్ హియర్. You're taking my limelight. Wait, let me finish. So I need to thank these guys because without them I wouldn't have been anywhere. I need to thank Rao Ramesh Garu because he has been my full support in this movie and I've done maximum scenes with him. And thank you so much for having me here and it's a great pleasure to be here. Thank you so much. Thank you so much. Thank you. And we have a beautiful song now. I know which song that is. Rasi. Exactly. మారుతి గారికి రాసులు అంటే చాలా ఇష్టం అని తెలుసు, కానీ రాసినే ఎన్నిసార్లు వస్తుంది సినిమాలో అని మాకు తెలియదు. Let's have that అందాల రాసి song. She's looking so gorgeous in that. Fabulous. Yeah. Yes, I know, of course, వేరే అమ్మాయిని పొగట్టడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ బట్ స్టిల్ ఐ హ్యావ్